ఎస్తేర్ నేనేమని బిరుదిచ్చానంటే వీర వనిత, వీర వనిత ఎస్తేర్ అనే అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో స్త్రీ జీవితం ఒక అద్భుతమైనటువంటిదిగా వర్ణించబడింది. ఉమెన్ ఈజ్ ప్రెషియస్. స్త్రీ అమూల్యమైనటువంటి వ్యక్తి. దేవుడు మట్టిలో నుండి మనిషిని చేశాడు. మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మకు జీవాన్ని ఊది జీవాత్మగా చేశాడు. మ్యాన్ ఈజ్ కేమ్ అవుట్ ఆఫ్ డస్ట్. పురుషుడు మట్టిలో నుండి మట్టి బొమ్మగా వచ్చాడు. దేవుడు మట్టిని శుద్ధి చేసి పురుషుని చేశాడు. కానీ స్త్రీని శుద్ధి చేయబడి నా మట్టిలో నుండి పురుషుని చేస్తే ఆ పురుషునిలో నుండి ఆ పురుషుని శుద్ధి చేసి స్త్రీనిగా దేవుడు చేశాడు. మ్యాన్ కేమ్ అవుట్ ఆఫ్ డస్ట్ అండ్ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ మ్యాన్. మట్టిలో నుండి పురుషుడు వస్తే పురుషునిలో నుండి స్త్రీని దేవుడు సృజించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు బైబిల్లో స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. స్త్రీ ఒక అమూల్యమైన వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేశాడు. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ అంతా 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాల్లో స్త్రీ పేరు మీద 2 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో స్త్రీ పేరు మీద 2 గ్రంథాలు ఉన్నాయి. ఒక గ్రంథము రూతు గ్రంథం, మరొక గ్రంథము ఎస్తేరు గ్రంథం. 66 గ్రంథాల్లో స్త్రీ పేరు మీద ఉన్నటువంటి 2 గ్రంథాలు, రూతు గ్రంథం, ఎస్తేర్ గ్రంథం. ఈ రూతు మనం ఇక్కడ అర్థం చేసుకుంటే అన్య జనాంగములో నుండి వచ్చినటువంటి స్త్రీ. రూత్ కేమ్ అవుట్ ఆఫ్ హీదన్ కంట్రీ అండ్ హీదన్ ఉమెన్. అన్య దేశంలో నుండి, అన్య జనాంగంలో నుండి ఈ రూతు వచ్చింది. కానీ దేవుడు రూతును యేసు క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చుకున్నాడు. అన్యురాలు, అన్య దేశస్థురాలు, విగ్రహారాధికురాలైన రూతును దేవుడు నీతి మంత్రురాలుగా తీర్చాడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, రూతును నీతి మంత్రాలుగా తీర్చి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఫర్ ఉమెన్. స్త్రీలకు ఇది ఎంత ధన్యత అండి. ఒక అన్యురాల్ని శుద్ధి చేసి నీతి మంత్రాలుగా తీర్చి యేసుక్రీస్తు తన వంశావళిలో చేర్చు. ఈ ఎస్తేరు క్రీస్తుకు సాదృశ్యంగా, యేసుక్రీస్తు తన ప్రజల యొక్క రక్షణ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. జీసస్ క్రైస్ట్ ఆఫర్డ్ హిజ్ లైఫ్ ఫర్ హిజ్ ఓన్ పీపుల్. ఆయన ప్రజల కొరకు, తన ప్రజల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. రక్షించుట కొరకు, తన ప్రజలను రక్షించుట కొరకు ప్రాణం పెట్టాడు. ఎస్తేరు కూడా తన స్వజనాన్ని, తన స్వజాతిని, తన ప్రజలను రక్షించడం కోసం ప్రాణాన్ని అర్పించడానికి కూడా తెగించినటువంటి స్త్రీ. షీ వాజ్ వెరీ కరేజియస్ అండ్ షీ కేమ్ ఫార్వర్డ్ టు ఆఫర్ హర్ లైఫ్ టు సేవ్ హర్ జనరేషన్. తన ప్రజలను రక్షించడం కోసం ప్రాణాన్ని సైతం అర్పించడానికి తెగించినటువంటి స్త్రీ. అందుకే నేను అన్నాను, ఎస్తేరు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు తన ప్రజలను రక్షించడానికి ప్రాణం అర్పించాడు. ఎస్తేరు తన ప్రజలను రక్షించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా ధైర్యంగా ముందుకొచ్చిన స్త్రీ. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ వండర్ఫుల్ ఉమెన్. ఎంత అద్భుతమైన స్త్రీలు మీరు. స్త్రీ జాతికే గర్వకారణం. నేటి స్త్రీలకు ఒక అద్భుత సందేశం ఈ స్త్రీలు. ఎస్తేర్ గ్రంథం మొదటి అధ్యాయం ఈ మొదటి వచనంలో మనం చూస్తే మనం గర్వించేటువంటి ఒక విషయం ఉంది. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరం. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు బైబిల్లో మనం గర్వించడానికి, గర్వంగా చెప్పుకోవడానికి ఈ మాట చాలండి. హిందూ దేశము బైబిల్లో వ్రాయబడింది. అమెరికా వ్రాయబడలేదు, ఆస్ట్రేలియా వ్రాయబడలేదు. చాలామంది అమెరికా మతం అంటారు, తెల్లోళ్ళ మతం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో అమెరికా అనే పేరు ఎక్కడ లేదండి, ఆస్ట్రేలియా అనే పేరు ఎక్కడ లేదండి. బైబిల్లో ఉన్నది హిందూ దేశం గురించి. కూషు దేశం ఆఫ్రికా, కూషు దేశం అంటే ఆఫ్రికా. ఆఫ్రికా ఉంది, ఆసియా ఉంది, ఐరోపా ఉంది. ఐదు ఖండాల్లో మూడు ఖండాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. కానీ అమెరికా తెల్లోళ్ళ దేశం, ఆస్ట్రేలియా తెల్లోళ్ళు నివసించే దేశం, వాళ్ళు లేరండి. చాలామంది అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. అమెరికా ప్రజలకు రక్షణ సువార్తను అందించింది ఆసియా ఖండ ప్రజలు,
మనం ఆస్ట్రేలియాకు రక్షణ సువార్తను అందించింది ఆసియా ఖండం మనమే. వాళ్ళకు రక్షణ యేసుక్రీస్తు గురించి తెలియదు. ఆసియా ఖండం నుండి సువార్త వెళ్ళి బైబిల్లో మనం నివసించే భారతదేశాన్ని హిందూ దేశం ఇండియా ఇంగ్లీష్లో మనం ఇంగ్లీష్ బైబిల్కి వెళ్తే ఇండియా అని వ్రాయబడి ప్రియమైన దేవుని ద్వారా హిందూ దేశం మొదలుకొని పురుష దేశం వరకు 127 సంస్థానములను అహేశ్వరుడు ఏలేను. ప్రియమైనటువంటి దేవుని ద్వారా చాలా పెద్ద దేశం హిందూ దేశం మొదలుకొని పురుష దేశం వరకు 127 సంస్థానాలు కలిగినటువంటి ఒక పెద్ద దేశం. ప్రియమైనా దేవుని బిడ్డలారా, అహష్వేరోషు అనే రాజు దీన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ఎస్తేర్ గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాల్లో ఎక్కడ కూడా దేవుడు అనే మాట లేదు. దేవుడు అనే మాట ఎస్తేర్ గ్రంథంలో ఒక్కసారి కూడా వ్రాయబడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ప్రతి అధ్యాయంలో ఈ 10 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో దేవుని సన్నిధి మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. We see the presence of the Lord in every page and in every chapter of Esther. Esther గ్రంథంలో ఉన్నాక ప్రతి అధ్యాయంలో ప్రతి పేజీలో దేవుని సన్నిధి కనపడుతుంది. దేవుడు అనే మాట వ్రాయబడలేదు, కానీ దేవుని సన్నిధిని మనం చూస్తాం. ఎస్తేరు ఒక అనాథ, ఒక అనామకురాలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి స్త్రీ. అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ పిల్లల్ని దరిద్రులు అంటారు, దురదృష్టవంతులు అంటారు. ఈ ఎస్తేర్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. యెరూషలేము నుండి షూషన్ కోటకు ఒక బానిస బాలికగా తీసుకురాబడింది. షి కేమ్ టు షూషన్ యాజ్ ఎ స్లేవ్ గర్ల్. ఒక బానిస బాలికగా షూషన్ కోట తీసుకురాబడింది. ఒక గుర్తింపు లేని దౌర్భాగ్యురాలు ఎస్తేర్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత బాధకరంగా ఉంది ఈ విషయాలు చెప్తూ ఉంటే ఎస్తేర్ గురించి. ఇలాంటి అభాగ్యురాలు, అనామకురాలు, దురదృష్టవంతురాలు, చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి ఈ బాలిక ఒక బానిసగా వేరొక దేశానికి తీసుకురాబడినటువంటి ఈ ఎస్తేర్ అనే బాలిక గురించి ఎంత చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయండి. ఈ 17వ వచనం 2వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉన్నది? స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. షీ లవ్డ్ బై ద కింగ్. రాజు చేత ప్రేమించబడినటువంటి స్త్రీలందరికంటే, అక్కడ ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ రాజు దృష్టి ఎస్తేర్ మీద ఉన్నది. ఎస్తేర్ను ప్రేమించను. ఈ అనామకురాలని, అభాగ్యురాలని, ఈ దౌర్భాగ్యురాలని, బానిస బాలికపై రాజు యొక్క ప్రేమ, రాజు యొక్క ప్రేమను పొందింది. అంతేకాదు
కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను, రాజు యొక్క దయ పొందింది, దా రాజు యొక్క అభిమానాన్ని చూరగొన్నది. ఏమైనది తర్వాత ఏమనుందో, అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను రాణిగా నియమించను. కిరీటం పెట్టాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, నువ్వే స్థితిలో ఉన్నా, నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నా అంత దౌర్భాగ్యురాలు లేదు అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరు లేరు, నాలాంటి అనామకురాలు ఎవరు లేరు అని నువ్వు అనుకొని బాధపడుతుంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు తన దయాదాక్షిణ్యములను నీకు చూపించున్నాడు. నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తూ ఉన్నాడు. దిగులు పడద్దు, చింతపడద్దు. నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, నేనెంతటి దానను అని నువ్వు అనుకుంటే, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ మీద దయ చూపిస్తున్నాడు. దేవుడు నీ మీద దయాదాక్షిణ్యము చూపుతున్నాడు. నీకు కుమార్తె, నా కుమార్తె, నా కుమారుడు అని కిరీటం ధరింపజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఎస్తర్ ఆ సువిశాల దేశానికి 127 సంస్థానాలకు రాణిగా, అభాగ్యురాలు రాణిగా మార్చబడింది. అందుకే నేను ఈమెను వీర వనిత, ఎకరేజియస్ ఉమన్ అమంగ్ ఆల్ ఉమన్. ఎంతో మంది స్త్రీలు ఉండొచ్చు, అందరికీ ఈ వీరత్వం, ఈ కరేజ్, ఈ ధైర్యం ఉండకపోవచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజు ఆమెను ప్రేమించడానికి, రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందడానికి ఆమె ఆ దేశానికంతటికీ రాణి కావడానికి ఈమెలో ఉన్న ప్రత్యేకతలేంటి? What are the special qualities in the life of Esther? Esther jeevithamlo unna pratyekathalu enti? Chaala pratyekathalu unnayi, kaani oka moodu pramukhyamaina pratyekathalu manam dhyanam cheyukuntam. Modati vishayam, Esther grantham 2:7. Esther grantham 2:7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనేడు. ఆమె అందమైన రూపమును, సుందర ముఖము కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణమైన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెనుగా స్వీకరించెను. అందమైన రూపము, సుందర ముఖము గలదై ఉండే ఈమెలో ఉన్నటువంటి ద వెరీ ఫస్ట్ క్వాలిటీ, ఆమె అందమైనటువంటి రూపం, సుందరమైనటువంటి ముఖం, ఆమెను గురించి వ్రాయబడినటువంటి మాట. Esther was so beautiful. మొదటి విషయం ఏంటంటే, Esther was so beautiful. Esther అందమైనటువంటిది ఆమె ఫస్ట్ క్వాలిటీ. అందానికి మారు పేరు.
రాజ కుటుంబంలో అందరి హృదయాలను ఆకర్షించినటువంటి స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం నిత్యము స్తుతించి కొనియాడే దేవుడు సౌందర్యవంతుడు. అవర్ గాడ్ ఈజ్ సో బ్యూటిఫుల్. మనం సేవించే దేవుడు సౌందర్యవంతుడు. పరమగీతములు 1:16 నా ప్రియుడా, నీవు అతి సుందరుడవు. ప్రభువుని గురించి వ్రాయబడిన మాట ఇది. నా ప్రియుడా, నీవు అతి సుందరుడవు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి మనోహరుడు. 5:10 నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో అతనిని గుర్తించవచ్చును. వీ కెన్ రికగ్నైజ్ ఈవెన్ అమాంగ్ 10,000 మెన్. 10,000 పురుషులు ఉన్నా కానీ ఆ 10,000 పురుషులలో మన ప్రభువు సుందరుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళం అంటే తెల్లటి అని అర్థం, వైట్. రత్నవర్ణుడు, రత్నం అంటే ఎరుపు, రెడ్. తెల్లని వాడు, ఎర్రని వాడు, అతి సుందరుడు, అతి మనోహరుడు మనం సేవించే దేవుడు. బైబిల్లో మన ప్రభువుని గురించి ఆ విధంగా వ్రాయబడింది. ఈ తెల్లని వాడు ధవళవర్ణుడు అంటే పరిశుద్ధుడు. రత్నవర్ణుడు, ఎర్రని వాడు అంటే మానవులందరి యొక్క పాప పరిహారం కొరకు రక్తము చిందించి రక్తపు ముద్దగా మారినటువంటి వాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి సుందరుడు, అతి మనోహరుడు మనం సేవించే దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడు సుందరుడైనప్పుడు, నీ దేవుడు మనోహరుడైనప్పుడు, నీ దేవుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడైనప్పుడు ఆయన బిడ్డలైన మీరు కూడా అందంగా ఉండాలి, సుందరంగా ఉండాలి. ఆయన బిడ్డలు కూడా అందంగా ఉండాలి. ప్రభువు మెచ్చే అందం సౌందర్యంలో ఉండాలి. ప్రభువు మెచ్చే అందం సౌందర్యం నీలో ఉండాలి. మన ప్రభువు పైరూపాన్ని చూచేవాడు కాదు, మన అంతరంగాన్ని చూచేవాడు. భౌతిక అందం కాదు, అంతరంగంలో అందమును ఆయన కోరుకునేవాడు. ఆయన బిడ్డలు భౌతికంగా సుందరంగా సౌందర్యంగా ఉండడం కాదు, అంతరంగంలో సౌందర్యంగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతరంగం యొక్క సౌందర్యం ఏంటంటే వినయం. అంతరంగ సౌందర్యం వినయం, విధేయత, అణకువ, స్వచ్ఛమైనటువంటి మనస్సు, శుద్ధమైనటువంటి హృదయం దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుడు కోరుకునే అందం. దేవుని బిడ్డలు శుద్ధ హృదయం కలిగి ఉండాలి, స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి, అణకువ కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మెచ్చే సౌందర్యం, దేవుడు మెచ్చే సౌందర్యం ఆయన బిడ్డల్లో చూస్తాడు. ఇవి లేకుండా ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, కజాలు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, వేళ్ళు బాగున్నాయి, ఈ అందం అంతా భౌతికమైనటువంటి అందం. దేవుడు నీలో వినయం చూస్తున్నాడు, విధేయత చూస్తున్నాడు, నీలో శుద్ధ హృదయాన్ని చూస్తున్నాడు, నీలో స్వచ్ఛమైన మనసును చూస్తున్నాడు. ఇదే దేవుడు కోరుకునే సౌందర్యం. అబ్షాలోము బైబిల్లో దావీదు కుమారుడు అయిన అబ్షాలోము చాలా అందమైనటువంటి వాడు. ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే,
నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఒక్క మచ్చ కూడా కనపడదంట. వి కెనాట్ సి ఏ స్మాల్ డాట్, ఒక చిన్న మచ్చ కూడా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అరిసెలోకి ఒక మచ్చ కనపడదు. తర్వాత ఆయన వెంట్రుకలు ఉంగరాల వెంట్రుకలు, కర్లింగ్ హెడ్, ఆయన రంగు రింగు రింగుల జుట్టు కలిగినటువంటి చాలా అందగారు. కానీ బుద్ధి పనికి మాలిన బుద్ధి. అబ్షాలోము అందగాడు కానీ అతని ఆంతర్యము అందవికారం. ఇన్సైడ్ ఈజ్ నాట్ గుడ్, అవుట్ సైడ్ ఈజ్ సో గుడ్. ఈనాడు చాలామంది భౌతిక బయటకు చాలా అందంగా కనబడతా ఉంటారు, లోపల చాలా దరిద్రంగా ఉంటారు. దేవుని దృష్టికి అందం కనపడదు. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. యజబెలు చాలా అందమైనటువంటి స్త్రీ. యజబెలు అంటే పావురం, ఎంత మంచి పేరు, చాలా అందమైనటువంటి, కానీ అంతరంగం చండాలమైనటువంటి అంతరంగం. కళ్ళు బాగున్నాయి, చూపులు బాగలేవు, మోహపు చూపులు, మోసపు చూపులు. పెదవులు బాగున్నాయి కానీ మాటలు బాగలేవు, కీడుతో నుండిన మాటలు. మాటలు బాగలేవు, పెదవులు బాగున్నాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ లిప్స్, వాట్ ఏ రెడ్డిష్ లిప్స్. కానీ పెదవులు బాగున్నాయి కానీ ఆ పెదవుల్లో నుంచి మాటలు పనికిమాలిన మాటలు, చండాలపు మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునే సౌందర్యం, ఆయన బిడ్డల్లో దేవుడు కోరుకునేటువంటి సౌందర్యం చాలా అవసరం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేర్ గ్రంథం 2:9 ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది, అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందాను. 2:16 ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ అండి ఎస్తేరును గురించి. ఆమె రాజు దృష్టికి ఇంపైనదిగా కనబడింది కనుక రాజు దయ పొందింది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పొందింది. ఆకర్షణ కాదు మనలో ఉండవలసింది, ఇతరులను ఆకర్షించేటువంటి అందం కాదు, ఇతరులకు అనువైనటువంటి ఆనందం, ఆదరణ కలిగించే అందం కావాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, పరమగీతాల్లో ఒక మాట వ్రాయబడింది, యెరూషలేం కుమార్తెలారా నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. అవుట్వర్డ్ అపీరెన్స్ ఇస్ వెరీ బ్లాక్, బట్ ఇన్వర్డ్ అపీరెన్స్ ఇస్ వెరీ వైట్. నేను చూడటానికి నల్లగున్నాను కానీ నా అంతరంగం చాలా తెల్లగా ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునే సౌందర్యం ఎస్తేరులో, దేవుడు కోరుకునే సౌందర్యం ఉంది ఎస్తేరులో, దేవుడు కోరుకున్న అందం ఉంది, అణకువ ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, శుద్ధ హృదయం ఉంది, స్వచ్ఛమైన మనస్సు ఉంది. అందుకే ఎస్తేరు రాజు చేత ప్రేమించబడ్డాడు. స్త్రీలందరిలో, కన్యకలందరిలో ఆమె దయాదాక్షిణ్యాలు పొందింది. రాజు కిరీటము ఆమె తల మీద ఉంచి రాణిగా నియమించారు. బికాస్ షీ వాజ్ సో బ్యూటిఫుల్. ఆమెలో ఉన్న మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఎస్తేర్ గ్రంథం 4:16 ఎస్తేర్ గ్రంథం 4:16 నీవు పోయి శూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తలు కూడా ఉపవాసముందుము.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎస్తేరు యొక్క జాతినంతటిని రాజు హతం చేయమని శాసనం చేశాడు. కిల్ ఆల్ ద జూయిష్ పీపుల్, యూదులందరినీ చంపేయండి, స్త్రీలు లేదు, పురుషులు లేదు, పిల్లలు లేదు, యావరు లేదు, కనపడిన ప్రతి యూదుణ్ణి చంపేయండి నిర్దాక్షిణ్యంగా. రాజు యొక్క శాసనం, రాజు శాసనానికి తిరుగు ఉండదు. ఒకసారి రాజముద్ర పడిందంటే శాసనం మీద దాన్ని అమలు చేయవలసిందే. అలాంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జ్ఞానము కలిగి ప్రవర్తించింది. ఎస్తేరు రెండవది ఏంటంటే ఆమె చాలా జ్ఞానవంతురాలు, సో వైజ్. మొదటిది షీ వాజ్ సో బ్యూటిఫుల్, రెండవది షీ వాజ్ సో వైజ్, చాలా జ్ఞానం కలిగినటువంటిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది చాలా అతిశయిస్తుంటాను, నేనెంత జ్ఞానవంతుణ్ణి, నేనెంత జ్ఞానవంతురాలని, నా జ్ఞానం భయంకరాలు. సూర్య బ్యాంక సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చిలో నా అంత తెలియగలడు ఎవడు ఉన్నాడు, నా అంత తెలియగలదు ఎవరు ఉన్నారని గర్వించేవాడు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు పెద్ద చదువుకున్న వాడి అయి ఉండొచ్చు, చదువుకున్న దాని అయి ఉండొచ్చు, పెద్ద యుక్తిగా మాట్లాడే మాటకారి అయి ఉండొచ్చు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేరు తల్లిదండ్రులు లేని కనుక పెద్ద చదువుకోలేదు, ఆమె పెద్ద జ్ఞానవంతురాలు కూడా కాదు, కానీ సమస్య వచ్చినప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు జ్ఞానమును ప్రదర్శించింది. ఆమె ఒక వర్తమానం మొర్దెకాయ పంపింది. మొర్దెకాయతో ఏమని చెప్తుందంటే, యూదులందరినీ చంపేయమని శాసనం అయింది, మరి ఏం చేయాలి, ఏం చేయాలి అంటే నువ్వు కొంతమందిని తీసుకెళ్ళి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను కూడా ఇక్కడ నా చెలికత్తెలతో 3 దినాలు ప్రార్థన చేస్తాను. I will pray with fasting, and you and your people go to the temple and pray with fasting. అది ఎంత జ్ఞానం అంటే, దైవ చిత్తానికి లోబడమే అసలైనటువంటి జ్ఞానం. బేషరతుగా దైవ చిత్తానికి లోబడమే నిజమైనటువంటి జ్ఞానం. అజ్ఞానం అంటే ఏదో తెలుసా, చాలామంది అజ్ఞానంగా ప్రవర్తిస్తారు. అజ్ఞానం అంటే సొంత ఆలోచన, ఎవరు చెప్పినా ఎన్ను, అది అజ్ఞానం. సొంత ఆలోచన, స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉంటాం, తన సొంత సామర్థ్యంపై ఆధారపడ్డ, నాకెదురేంటి, సొంత ఆలోచన, సొంత జ్ఞానం, సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఉంటాం, తన సొంత శక్తి మీద ఆధారపడుట, ఇదంతా అజ్ఞానం. అజ్ఞానంగా ప్రవర్తించలేదు ఎస్తేరు, దేవుని చిత్తానికి లోబడింది. షీ సబ్మిటెడ్ టు గాడ్, టు గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని నెరవేర్చేషర్తగా. ఆమె జ్ఞానవంతురాలు అని నేను ఎందుకన్నానంటే, ఆమె ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంది. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించాలి అంటే ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గ్రహించినటువంటి స్త్రీ. ఎన్నో సమస్యలు మన కుటుంబంలో వస్తుంటాయి, మన పిల్లలతో, మన కుటుంబాల్లో, మన చుట్టూ ఉన్న ప్రజలతో, మనం పనిచేసే స్థలాల్లో ఎన్నో సమస్యలు, క్లిష్ట పరిస్థితులను మనం ఎదుర్కొంటా ఉంటాం. ఐ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఎవ్రీడే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన సమస్యలన్నింటినీ మనం ఎదుర్కోవాలంటే మన శక్తి చాలదు, దానికి ఒక శక్తి ఉంది, అది ప్రార్థనా శక్తి.
We can overcome all our problems through prayer. ప్రార్థన ద్వారా మనకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని మనం జయించగలం, ఎదిరించగలం. అది ఎస్తేర్ గమనించింది. ఈ శాసనం రద్దు కావాలంటే, రాజు చేసిన శాసనం యూదులందరినీ, పురుషులనేమి, స్త్రీలనేమి, పిల్లలనేమి, అందరినీ కత్తితో నరికి చంపండి. ఈ శాసనం రద్దు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మూడు దినాలు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆమె ప్రార్థన చేయడమే కాదు, ఆ ప్రజలందరూ ప్రార్థన చేయమని కోరింది. ఇటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేర్ వాజ్ సో వాయిస్, చాలా జ్ఞానం కలిగినటువంటిది. సమస్యలు వచ్చినప్పుడు జ్ఞానం కలిగి ప్రవర్తించింది, కోపాన్ని అంచుకుంది, ద్వేషాన్ని అంచుకుంది, క్షమించడం నేర్చుకుంది, ఉపవాసం ఉండడం నేర్చుకుంది, ప్రార్థన చేయడం నేర్చుకుంది. షి వాజ్ సో వైజ్. చాలా జ్ఞానం కలదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. నా సమస్యలు మీకు అర్థం కావు, మీ సమస్యలు నాకు అర్థం కావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బ్రదర్స్ పాస్టర్ గారు ఆయనంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటారు చాలా. నేను మిమ్మల్ని చూసినప్పుడు అబ్బా మీ అంత హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరు లేరని నేను అనుకుంటా ఉంటాను. ఇట్లా ఒకరిని చూసి ఒకరు ఎవరికి వారే ఎదుటివారు హాయిగా ఉంటున్నారు, మేమే బాధల్లో ఉన్నాం అనుకుంటా ఉంటాను. కానీ ఎవరి బాధలు వారికి ఉన్నాయి, ఎవరు మోయలేని బరువులు వారికి ఉన్నాయి, ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, దానికి ఒకటే పరిష్కారం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎస్తేరు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గ్రహించింది. ఎస్తేరు ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను గ్రహించింది. అందరూ ప్రార్థన చేయడం వల్ల, మీరందరూ ప్రార్థన చేయండి, నేను నా చెలికత్తలు ప్రార్థన చేస్తాను, అందరూ ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది. అందుకనే రాజు ఆమెను ప్రేమించాడు. కన్యకలందరిలో ఆమె రాజు యొక్క దయాదాక్షిణ్యాలు పొందింది. రాజు ఆమె తల మీద కిరీటం పెట్టి రాణిగా నియమించాడు. Because she was so wise woman. మూడవది చివరి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు 4:16 ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను, రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించను, నేను నశించినా నశించదను. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. నేను నశించినా నశించదను, నేను చచ్చినా చస్తాను. ధైర్యం, వీర వనిత, నేను చచ్చినా చస్తాను, నేను నశించినా నశిస్తాను, కానీ రాజు దగ్గరికి నేను వెళ్తాను. ఐ గో టు ద కింగ్. వెళ్ళకూడదు. రాజు యొక్క అనుమతి లేకుండా రాజు దగ్గరికి ఎవరు వెళ్ళవాడు. ఎవరైనా వెళ్ళారంటే చంపేయాలి వాళ్ళు, శాసనం అది. రాజు పర్మిషన్ లేకుండా రాజు యొక్క గదిలోకి ఎవరన్నా వెళ్తే వాడిని చంపేయడమే శాసనం. ఇప్పుడు ఎస్తేరు ఏమంటుందండి, నేను రాజు దగ్గరికి వెళ్తాను వితౌట్ ఎనీ ప్రియర్ పర్మిషన్. అది న్యాయయుక్తమైంది కాదు. రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళ్ళడం న్యాయ వ్యతిరేకముగా ఉన్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించను, నేను నశించినా నశించదను. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. నేను నశించినా నశించదను. ప్రేమైనటువంటి దేవుని కాదు, ప్రాణాన్ని
లెక్క చేయలేదు. ఈ రోజుల్లో మనుషులు ప్రాణం దక్కించుకోవడానికి ఎన్నెన్నో ఉపాయాలు చేస్తూ ఉంటారు. టు సేవ్ దేర్ సోల్స్, ప్రాణం దక్కించుకోవాలి. ఏదైతే ఉందో ప్రాణం దక్కించుకోవాలి. చాలామంది ప్రాణం దక్కించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంటారు. ఎందుకంటే ప్రాణం అనేది విలువైనది, ప్రాణం చాలా విలువైనది. చేస్తారు ప్రాణాన్ని, ప్రాణం కంటే విలువైనది చాలా ఉన్నాయని గ్రహించింది. ప్రాణమే విలువైనది కాదు, ప్రాణం కంటే విలువైనది తన స్వజనాన్ని రక్షించుకోవడం. తన స్వజనులను రక్షించుకోవడమే ప్రాణం కంటే విలువైనది. రాజు పిలవకుండా కూడా, రాజు అనుమతి లేకుండా కూడా రాజు యొక్క ఏమంటారు, రాజు యొక్క ఆస్థానంలో ప్రవేశించడానికి సిద్ధపడేది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కరేజియస్ వీర వనిత, వీర వనిత. ఈనాడు క్రైస్తవులకు ఆటంకాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి. అందరూ కూడుకొని ఆరాధించడానికి ఎన్నో ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నాడు దుష్టుడు. ఇవన్నీ సాతాను యొక్క పన్నాగాలు, ప్రయోగాలు. ఒకళ్ళొకళ్ళు కలుసుకోకుండా చేయడం, ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉంచడం, ఇవన్నీ సాతాను యొక్క ప్రయోగాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. ఎస్తేర్ అంటుంది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా స్వజనులను రక్షించడానికి నేను రాజు దగ్గరకు వెళ్తాను, రాజు దగ్గరకు వెళ్తాను. రాజు దగ్గరకు వెళ్ళినటువంటి, తన స్వజనులను రక్షించడం కోసం రాజు దగ్గరకు వెళ్ళినటువంటి స్త్రీ, రాజు పరిస్థితిని విన్నవించిన స్త్రీ. ఏదైతే శాసనం ఉందో ఆ శాసనం రద్దు చేయబడింది. రాజు చేసినటువంటి శాసనం రద్దు చేయబడింది. ధైర్యంగా రాజు దగ్గరకు వెళ్ళి ధైర్యంగా పరిస్థితిని వివరించింది, యూదుల యొక్క పరిస్థితులను వివరించింది. ఆ శాసనాన్ని రాజు రద్దు చేశాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, సమర్పణ కలిగినట్టు. ఎస్తేర్ వాజ్ సో సాక్రిఫిషియల్. మూడవదైతే ఎస్తేర్ వాజ్ సో సాక్రిఫిషియల్, సమర్పణ కలిగినటువంటిది. మొదటిది సో బ్యూటిఫుల్, రెండవది సో వాయిస్, మూడవది సో సాక్రిఫిషియల్, సమర్పణ కలిగినటువంటి స్త్రీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్నటువంటి ఆ సమర్పణే ఆమెను రాజు ప్రేమించేటట్టుగా చేసి, స్త్రీలందరిలో రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందేటట్టుగా చేసి, ఆమె ఆ పెద్ద సంస్థానానికి రాణిగా అయ్యి, షి బికేమ్ ఎ సక్సెస్ఫుల్ ఉమన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎస్తేర్ జీవితం మనకు ఒక పాఠం. ఆమె ప్రదర్శించినటువంటి తీరు మనకు ఒక పాఠం. క్రైస్తవ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో మనము ఆత్మీయ అందం కలిగి ఉండాలి, దైవజ్ఞానం కలిగి ఉండాలి. అంతకంటే ముందు, అంతకంటే ఎక్కువగా సమర్పణ, దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. యోహాను మొదటి పత్రిక 3:16, ఆయన అంటే యేసు మన నిమిత్తం తన ప్రాణము పెట్టను గనుక దీనివలన మనము ఎట్టిదని, ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాం. మనం కూడా సహోదరునితో ప్రాణం పెట్ట బద్దలమై ఉన్నాం. ప్రేమైన యేసు మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాం. యేసు క్రీస్తు మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు.
మనం కూడా క్రీస్తు కొరకు ప్రాణం సహితం పెట్టడానికి సంసిద్ధత కలిగినటువంటి వారంగా, సువార్త కొరకు ప్రాణం పెట్టడానికి సంసిద్ధత కలిగినటువంటి వారంగా ఉండాలి. యేసు మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు, శ్రమలను సహించాడు, బాధలను భరించాడు. శ్రమలు ఎందుకంటిని బ్రతుకే వ్యర్థమంటిని, శ్రమలు ఎందుకంటిని బ్రతుకు వ్యర్థమంటిని, నీ ప్రేమలోనే తెలిసే శ్రమకు కూడా అర్థముందని, నీ ప్రేమలోనే తెలిసే శ్రమకు కూడా అర్థముందని. ఆ ప్రభు ప్రేమలో, ఆ ప్రభు ప్రేమలో అర్థం ఎంతో ఉంది. ఆ అర్థాన్ని నీవు నేను గ్రహిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి, ధన్యకరమైన జీవితాలు. రూతులాగా, ఎస్తేర్లాగా ధన్యకరమైన జీవితాలు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయగా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రం. ఎస్తేరు వలె మేము వీరత్వాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించి మీ కొరకు జీవించడానికి మాకందరికి సహాయం దయచేయండి. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా చెప్పి యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామమును అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సేవ కొరకు కానుకలను సమర్పించుకుందాము. పాటల పుస్తకంలో 21వ భక్తి గీతం, యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును అనే పాటను పాడుచూ ఉండగా పరిచారకులు ముందుకు వచ్చి కానుకలు స్వీకరించాలని No.
సంగమంతటికి సదా తోడయుండును గాక.